हाई फ्रेंड्स ఎలా ఉన్నారు నేను మీ శివ గోవాలనందా నేను రెడీ మీరు రెడీనా ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గోవా ఎలా వెళ్ళాలో ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ఎంత బడ్జెట్ అవుతుందో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఎస్ గోవా ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏం చూడాలి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయం గురించి నేను మీకు చెబుతాను గోవా వెళ్ళడానికి ఫ్లైట్లు ట్రైన్లు బస్సులు చాలానే ఉన్నాయి కానీ చీప్ అండ్ బెస్ట్ లో మన ఇండియన్ రైల్వేస్ మన ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది విజయవాడ నుంచి వైజాగ్ నుంచి కావచ్చు హైదరాబాద్ నుంచి కావచ్చు ఎక్కడి నుంచైనా సరే డైరెక్ట్ గా మన గోవా చేరుకోవడానికి చాలా ట్రైన్స్ మనం ఇండియన్ రైల్వేస్ మనకి కల్పించింది ఇంకెందుకు ఆలస్యం ఎంత బడ్జెట్ అవుతుంది అనుకుంటున్నారా వైజాగ్ నుంచి అయితే మనకి 650 రూపాయలు ఉంటుంది స్లీపర్ విజయవాడ నుంచి 460 రూపాయలు ఉంటుంది హైదరాబాద్ నుంచి 435 రూపాయలు ఉంటుంది మరి ఎక్కడ దిగాలి మన లైన్లో మడగావ్ అండ్ వాస్కో మడగావ్లో దిగితే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాస్కో టెర్మినల్ అదే లాస్ట్ రైల్వే స్టేషన్ అక్కడ దిగిపోవచ్చు గోవాలో ఎక్కడ స్టే చేయాలి గోవాలో స్టే చేయడానికి మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మడగావ్ రెండు వాస్కో మూడు పనాజి మీరు ఎక్కడైనా స్టే చేయొచ్చు మడగావ్ మంచి పోష్ ఏరియా చాలా సదుపాయాలు ఉంటాయి ఇక్కడ 800 నుంచి 1500 వరకు మనకు రూమ్స్ దొరుకుతాయి మడగావ్ నుంచి కోల్వాకి మనకి 6 నుంచి 7 కిలోమీటర్ దూరం ఉంటుందండి కోల్వాలో మనం స్టే చేసినందు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మార్నింగ్ వాకింగ్ వెళ్ళొచ్చు ఈవినింగ్ సన్సెట్ కి వెళ్ళొచ్చు బార్లు రెస్టారెంట్లు ఆల్మోస్ట్ అన్ని అక్కడే ఉంటుంది చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ కోరా బీచ్ దగ్గర మనకి డే ట్రిప్స్ దొరుకుతాయండి ఒకటి నార్త్ గోవా రెండు సౌత్ గోవా డే వన్ నార్త్ గోవాకి వెళ్ళొచ్చు డే టూ సౌత్ గోవాకి వెళ్ళొచ్చు డే త్రీ ఇంకా మీ అరేంజ్మెంట్స్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు నార్త్ గోవా వెళ్ళడానికి మనకి టూరిస్ట్ బస్సులు ఉంటాయండి 300 నుంచి 500 వరకు ఉంటుంది అదే మీరు పర్సనల్ గా ట్యాక్సీ మాట్లాడుకుంటే మాత్రం 3000 వరకు పడుతుంది మీరు 300 రూపాయలతో ఉంటే మీరు హ్యాపీగా తిరిగేసి రావచ్చు మార్నింగ్ 8 గంటలకి ఎక్కితే సాయంత్రం 8 గంటల వరకు వాళ్ళు నార్త్ గోవా మొత్తం తిప్పుకొని చూపించి వస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ది సెకండ్ డే సౌత్ గోవా కూడా అలాగే ఉంటుంది థర్డ్ డే మీ ఇష్ట ప్రకారం మీరు మీ అరేంజ్మెంట్ మీ పర్సనల్ అరేంజ్మెంట్ ఏముంటుంటే అవి చూసుకొని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తిరిగి మనం ప్రయాణం వెనక్కి వచ్చేయచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఓలా కానీ ఊబర్ కానీ ఏం పనిచేయండి గోవాలో గోవా మైల్స్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ యాప్ ద్వారా మనం వెహికల్ని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఓలాలు కానీ ఊబర్లు కానీ ఏమీ పనిచేయవు గోవా మైల్స్ అనే ఒక యాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గోవా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్.